చదువుకోవాలంటే గురువు ఉండాలి, పాట పాడాలంటే దరువు ఉండాలి, మనం ఎదగాలంటే శత్రువు ఉండాలి. మటర్ చేయాలి విత్ మసాలా వితౌట్ మసాలానా? నేను మటన్ చేయమనలేదు. మటర్ అప్పుడప్పుడు చెవుల మీద జుట్టు కత్తిరిస్తూ ఉండు చెప్పే వినబడతాయి. చెప్పు ఎలకనేసేయాలి. ఎలక 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 అని ఆశ్చర్యపోకూడదు నువ్వు. ఎలక నేనేం రా, నా వాల్యూ పడిపోద్ది. పలకడం కూడా సరిగ్గా రాదు, వాల్యూ కాదురా, వాల్యూ. ఈ పక్కలో దొరింది. దూరు 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 కన్నులో దూరు నిలబడతాడు రా. ఏ ఆడు రూమ్ లో ఈ రూమ్ లో దూరినప్పుడు లేదా దూరు. అంత ఈజీగా దొరికేసిందిరా. ఈడొచ్చి రెండేళ్ళు, ఆడొచ్చి ఏడేళ్ళు. ఏం పీకేవరా ఈ మధ్యలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు? ఊరి చివర శతకుప్పలు పడేస్తాను. ఇంకో 5 రూపాయలు ఇస్తాను, ఆయన కూడా తీసుకెళ్ళి పారి. వద్దండి, ఎలక ఫీల్ అవుతుంది. 5 రూపాయలు ఇస్తాను కదా, దాంతో పాటు ఎలక ఫీల్ అవుతుంది అని చెప్తున్నాడు కదా. సారీ సారీ. బాధలో ఉన్నాడుకి రాఘవ స్కిట్టే మెడిసిన్. ఈ రోజు మీకు రెస్ట్, ఎందుకంటే ఇక్కడ నేను గెస్ట్. అబ్బో ఎలా ఉంది సార్ మా పర్ఫార్మెన్స్? ఎవరైనా డైలాగులు మర్చిపోతారు, మీరు క్యారెక్టర్లు మర్చిపోతారు. ఏంటండి ఆ గుమ్మంలో వీళ్ళు, ఈ గుమ్మంలో వాళ్ళు, అన్ని గుమ్మాలు కలిగి తిరుగుతూ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇదంతా చూసి జడ్జులు మేము కన్ఫ్యూజ్ అయ్యామని బయట తెలిస్తే పరుగు పోతాం, వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎంతమంది చప్పట్లు కొట్టారంటే వెనక్కి తగ్గకూడదని డైరెక్టర్ గారు పరిగెట్టొచ్చి మీకు విన్నింగ్ ఇచ్చేస్తారు. నోరు పండాలంటే కిల్లి ఉండాలి, మగోడి లైఫ్ పండాలంటే పెళ్లి ఉండాలి. ఏంటి భలే హుషారుగా ఉన్నాడు, నరాల వీక్నెస్. ఇవన్నీ అవసరం మేడం, అవసరం. సెకండ్ మ్యారేజ్ గురించి చెప్తున్నారా లేదా? పెళ్లి సంబంధం నేనే ఓకే చేసుకున్నాను, అమ్మాయిని తీసుకోవడానికి రమ్మని చెప్పారు. నీ క్లాస్మేట్ పనిపోసిన రో తాతారావు. ఒక క్లాస్మేట్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? అచ్చా ఊరుకో, అలా చేసుకుంటే బాగుదిరా. ఎలా ఉన్నారా తాతారావు? ఏ ఊరుకోండి, మీరు నన్ను తాతారావు అనుకున్నారు కదా అంకుల్. అంకుల్ తాతగారు అబ్బాయి పితారావుని, పితారావుని. మరి నీకు నా పేరు ఎలా తెలుసు? నాన్న చెప్తూ ఉండేవాడండి. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు అంకుల్ మీ గురించి, మా పని పోషణ రావు అంతా సంవత్సరానికి 2 సార్లు జబర్దస్త్ లో కనిపిస్తూ ఉంటాడు, ఇంత లాగు చేస్తూ ఉంటాడు, ఇంత లాగు చేస్తూ ఉంటాడు. రామాపురంలో పెళ్లికి ఒక అమ్మాయి ఉంది అని పెళ్లి కూతురు తండ్రి మా చిన్నాన్న కబురు పెడితే, మా చిన్నాన్న నాకు కబురు పెడితే, నేను మా అమ్మ నాన్న కబురు పెడితే, వాళ్ళు ముహూర్తం కోసం పంతులు గారు కబురు పెడితే, ఓ టాక్సీ కబురు పెట్టుకుని టాక్సీలో కబురు చెప్పుకుంటా వెళ్ళి పెళ్లి చూపులో నేను కబురు చెప్తే, నేను చెప్పిన కబురు చెప్పి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అంతగా కబుర్లు చెప్పుకోవాలనుకుంటే మీ ఆవిడతో చెప్పుకోవచ్చు, మా ఆవిడతో ఏం చెప్తావు? పెళ్ళైన మొదటి 3 రాత్రుల్లోనే కబురు చెప్తే అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. వచ్చేమని కబురు పెడితే రాలే రాలే. కావాలనుకుంటే చందమా మీద కొలేయొచ్చు. కలలు కా పవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను కలగానే టైం అయింది, వెళ్ళి పడుకుంటా. హనుసూయ గారు నమస్తే అండి. అయ్య బాబు హనుసూయ గారు, హనుసూయ గారు ఎలాగని ఈ రోజు మా ఇంట్లో కాఫీ తాగాలి, సెల్ఫీ తీసుకుందాం. హనుసూయ గారు సెల్ఫీ సెల్ఫీ చూడండి చూడండి చూడండి. ఇక్కడ సెల్ ఫోన్ ఉండాలి. నేను కల్లోకి రానా, ఇప్పుడు పడుకొని కలగను. వచ్చానా? బాగాలేదా? ఒక నిమిషం టైం ఇవ్వాలి కదా నువ్వు. పడుకో. వచ్చానా? ఓ రైతు గేదె గడ్డేస్తున్నాడు, అది వచ్చింది. అందులో నేను ఎక్కడ ఉన్నాను? గడ్డేసింది నీకే, గడ్డేసింది నీకే. ఎవరమ్మా నువ్వు? సైకిల్ ఆర్టిస్ట్? సైకిల్ ఆర్టిస్ట్ స్కూటర్ ఆర్టిస్ట్ కాదమ్మా, సైకియాట్రిస్ట్ అంటారు. అదే అయినా ఒరే, నేను ఆర్టిస్ట్ అంటేనే ఎవడో నమ్మడు, సైకిల్ ఆర్టిస్ట్ అంటే అసలు నమ్మరు. నువ్వు హార్న్ కొడుతున్నావా, హార్మోనియం వాయిస్తున్నావు రా. మామూలుగా ఎలా అడిగితే రాడు, జుట్టు ఒట్టుకుని దించుతాను, కొట్టుకుంటా చూడు. బయటకురా అబ్బాయి నువ్వు. ఓకే మాస్టర్ ఇప్పుడు వస్తాను. రండి రే, బయటికి రా, బయటికి రా నువ్వు. ఏంట్రా హైవే మొత్తం హైట్ ఉన్న వాళ్ళు తిండిపోయింది ఒకేసారి. ఒప్పుకోడండి, అది కోసేసుకుంటా, కోసేసుకుంటా నేను. అయ్యో ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఎలాగండి? తాళి పెళ్లి అంటే తాళి ఇదిగో నా దగ్గర ఉందిగా, తీసి కట్టేస్తే ఎలాగ అయిపోయింది మూడు ముళ్ళు. బాబయ్యా పప్పా
ఏం మీ అల్లుడు గారి దగ్గర అడుక్కుంటావా? అల్లుడా, ఓ మై గాడ్, మా కడుపులు చెరబుట్టావు కదే, చెప్పలు తెచ్చుకోమని గుడికి పంపిస్తే ఎవడో చెప్పలు ఎత్తుకుపోయి తీసుకొచ్చి అల్లుడిని చెప్తావా? ఆడి ముఖం చూసావా? ముచ్చుకులే నడిపండ్లో మూచెట్టుకుని అలా చూస్తున్నాడు. నా ఫ్రెండ్ ఆనంద్. నా ఫ్రెండ్ పరమానంద్. అప్పుడే మన ఇద్దరం హగ్ చేసుకుని 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు స్కిట్ అయిపోయింది. ఇంకెక్కడ ఉండ కూపన్లే చెయ్యొద్దు. గెస్ట్ లా ఉండాలి, తీసి దొబ్బుతా ఏమనుకుంటున్నా. ఫ్రెండ్స్ అన్నాక ఎప్పుడు దాపరికాలు ఉండకూడదు, ఓపెన్ గా ఉండాలరా. నేను నీకు చెప్పకుండా ఒక తప్పు చేశాను రా. నన్ను పిలిచా? అదైతే తప్పున్నారంటాను కదా. మాట్లాడండి సార్. మీరు సర్లే ముందే ఎక్కేకు, దానికి టైం ఉంది. పక్కకు రా. 400 ఎపిసోడ్లు మనం చేసుకుంటూ వచ్చామంటే దానికి కారణం ముఖ్యంగా మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఉతకకుండా అదే స్పాంజితో మేకప్ వేసినటువంటి మేకప్ వారికి డిమాండ్స్ ఏమున్నాయో చెప్పండి. నాకు అడుగుతాను, ఇప్పుడే కరిగేస్తాను. ప్రొడక్షన్ లో గుడ్డేటట్లేదు. ప్రొడక్షన్ ఎందుకు పెడుతుంది? అది కోడి పెడుతుంది కానీ, కోడి పెడుతుంది కానీ. ఇతను ఒకరు కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ ముచ్చటైన జంటే అనసూయ భరద్వాజ్. అనసూయ భరద్వాజ్, మరి మా గురించి కూడా చెప్పు. ఏం చెప్పాలి చెప్పు. అది అది నువ్వే ఇంత లాగేవు, ఇంకా మేమేం చెప్తాం? మీరు తాగుబోతా? మీరు తిరుగుబోతా? మీరు ఆర్టిస్టా? పాస్ పాస్. నేనంటే నా రేంజ్ ఏంటో తెలుసా? అసలు సింగం సినిమా చూసేవా? నా బయోపిక్ ఏది? నా పేరు వాడుకోకండి, పెద్దగా ఇష్టం ఉండదని చెప్పాను. టూత్ పిక్ అంటుంటారు మీకు బయోపిక్. 2 సంవత్సరాల క్రితం నగరంలో దొంగతనం జరిగింది కదా, నువ్వు కానీ నన్ను అర్జెంట్ గా పట్టుకోకపోతే సస్పెండ్ చేసేస్తావు, నువ్వు భయపెడుతున్నారు. ఆ దొంగ ఎలాగుంటాడు, ఎలా పట్టుకోవాలో? దేవుడా, అల్లుడు, దేవుడా నువ్వున్నావు. మీరు సరదాగా దొంగలాగా వచ్చేసారు అనుకోండి, మీరు నటిస్తే చాలు 2 రోజులు. నటించడం అంటే ఏంటి? అంటే నా టీంలో కాకుండా మిగతా టీంలో చేస్తుంటారు కదా. అల్లుడు జైల్లో ఉంచేదారు? అల్లుడు, వాళ్ళు జైల్లో ఉంచాడానికి అదేమైనా జబర్దస్త్ అనుకుంటున్నారా? వాళ్ళకి అంత ఊపు కొండదు, బయటికి పంపించేస్తారు. సార్ చెప్పండి సార్, ఈయన ఎలా పట్టుకున్నారు? ఈ రోజు తెల్లవారుజామున మా పక్కింట్లో పేడకాళ్ళు ఎత్తుకెళ్ళిపోతుంటే వెంబడించి మరీ పట్టుకున్నారు. అల్లుడు, మీడియా సమావేశంలో దూరించే నానా నానా ఇలాంటివి ఉండకూడదు. పా అవతల పా. కొద్ది కాఫీ ఉంటే పోయి తల్లి. కాఫీనా? బెడ్ కాఫీ పడితే గానీ రోడ్డు ఎక్కలేమమ్మా మనం. అయ్యయ్యో, ఏ తల్లి కన్న బిడ్డవో, ఏం తిరిగా చిక్కిపోయావు. ఆ 2 కోట్లు చిన్న చిన్న సింపుల్ చేయండి రా, మనం ఏదైనా 10 క్రోర్స్ అబౌ ఏదైనా. ఆల్రెడీ 1 కోటి వేసుకున్నాం, మిగతావేవి మన లెవెల్ ఏంటి? మనమేంటి? అంతే, లెవెల్ కి తగ్గట్టు మాట్లాడు. కోట్లంతా మనకి ఎందుకు? 10 లాక్స్ 10 లాక్స్. నీకు వైఫ్ రాగానే లైఫ్ ఇచ్చినోడి వదిలేస్తావరా?